హలో అండి, అందరికీ హాయ్. వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఫుడ్. ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నాము. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? దీనికోసం నేను 1/4 కిలో ఈ నల్ల వంకాయలు తీసుకున్నాను అన్నమాట. వీటితో చేయబోతున్నాం మనం. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. తప్పకుండా వీడియో మొత్తం ఫుల్గా చూసేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీకు చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకుంటే వెంటనే నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు సౌండ్ వస్తుంది, నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. ఓకేనా? చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ మనం ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకున్నాము. 4-5 ఎండుమిర్చి వేసుకోండి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి. నేను 1/4 కిలో తీసుకున్న వంకాయలని బట్టి చెప్తున్నాను మెజర్మెంట్ అనేది, ఎంత వేసుకోవాలి క్వాంటిటీ అనేది. అలాగే 1/2 కప్పు పల్లీలు వేసుకున్నాను. 1/2 కప్ అంటే చిన్నది బౌలు. అలాగే 4-5 జీడిపప్పులు, 4-5 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, కొంచెం ఆయిల్ వేశాను. 5-6 పచ్చిమిర్చి వేశాను. అలాగే ఎండు కొబ్బరి 2-3 స్పూన్లు ఎండు కొబ్బరి వేశాను. అలాగే నువ్వులు వేశాను 1 స్పూను, తెల్ల నువ్వులు. ఇవన్నీ వేసి ఆయిల్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టేసి ఫ్రై చేయండి. మనం హైలో పెట్టేస్తే కొబ్బరి వేసాం కాబట్టి నువ్వులు, కొబ్బరి అవి తొందరగా ఫ్రై అయిపోతాయి, మనకి మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టేసి కదుపుతూ అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంకా శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. నేను దీంట్లో అయితే పప్పులు ఏమి వేయట్లేదు, జస్ట్ జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేశాను. నువ్వులు, కొబ్బరి, పల్లీలు వేసుకున్నాను. అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకున్నాను. సిమ్లో పెట్టేసి మనం ఒకసారి మిక్స్ చేసి వదిలేస్తే అవే ఫ్రై అయిపోతాయి. 1 గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ తీసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసి, రెగ్యులర్గా మనం వంకాయ కర్రీ ఎలా చేస్తామో అలాగే సాల్ట్ వాటర్లో కట్ చేసి వేసుకోవాలి. నేను ఈ నల్ల వంకాయలు తీసుకున్నాను అన్నమాట. దీనికి 4 వైపులా ఇలా చాక్తోటి గాట్లు పెట్టేసుకొని పుచ్చు ఉందో లేదో చూసి చెక్ చేసుకొని జాగ్రత్తగా ఇలా వాటర్లో వేసుకోండి. మన గుత్తి వంకాయకి అయితే ఇదే బాగుంటుంది. ఈ వంకాయలే బాగుంటుంది, టేస్ట్ కూడా దేవిటితోనే వస్తుందన్నమాట. అలాగే వంకాయలు ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, కాడలు మంచి కలర్లో ఉండి లావుగా ఉంటే మనకి ఫ్రెష్గా ఉన్నట్టు. ఇవన్నీ ఆనియన్స్ కూడా ఉడికిపోయాయి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మిక్సీ జార్లో తీసుకుందాము. ఆల్రెడీ స్టవ్ ఆపేసాను నేను, ఈ చల్లార్చుకున్నాను. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత కూడా కర్రీలో సరిపోకపోతే వేసుకోవచ్చు. ముందైతే కొంచెం వేసుకుందాము, గ్రైండ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా, తొందరగా గ్రైండ్ అవుతుంది. అలాగే మసాలాకు కూడా మంచిగా సాల్ట్ అనేది పడుతుంది అన్నమాట. అల్లం వెల్లిపాయలు సపరేట్గా ఉంటే వేసుకోవచ్చు మీరు, నా దగ్గర లేదు అందుకని అల్లం పేస్ట్ వేసాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్లో వేసుకున్న వంకాయలు తీసుకొని ఒక్కొక్కటిగా దాంట్లో వాటర్ లేకుండా మొత్తం అంతా దులిపేసి ఇలా ఈ మసాలా మొత్తం వంకాయలో ఫిల్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. వంకాయలో వాటర్ లేకుండా మొత్తం నీట్గా దులపండి, ఎందుకంటే మనం మసాలా పెట్టిన తర్వాత వాటర్ ఏమైనా ఉంటే మొత్తం అంతా కారిపోతుంది అన్నమాట సైడ్కి. కాబట్టి నీట్గా వాటర్ లేకుండా మసాలాని దాంట్లో ఫిల్ చేసుకోవాలి. సేమ్ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు అన్ని వంకాయలకి ఇలా మసాలా పట్టించేసి పక్కన పెట్టుకుందాము. ఇంకా మసాలా కొంచెం మిగులుతుంది మనకి, అది తర్వాత మనకి గ్రేవీ కోసం యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు వాటిలో అయితే ఫుల్గా అన్ని వైపులా మనం కాట్లు పెట్టుకున్న అన్ని వైపులా మసాలా అనేది ఫిల్ చేయండి, మిడిల్లో అన్ని సైడ్స్కి.
స్పైసీగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు. దీంట్లో మనం లాస్ట్లో కొంచెం కారపొడి కూడా వేసాను. కారం వేయొద్దు అని, ఓన్లీ పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, ఓన్లీ కారంతో అయినా చేసుకోవచ్చు, మన ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు గుత్తొంకాయ. అదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి ఏం వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం గ్రేవీలో వేసాం కాబట్టి సరిపోతుంది. జీలకర్ర పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్ని ఆయిల్లో వేసేసుకొని సిమ్లో పెట్టుంచండి ఒక 2-3 మినిట్స్. వెంటనే కదిపితే మసాలా అనేది దాన్ని పట్టదనమాట, వెంటనే విడిపోతుంది. కాబట్టి 1-3 నిమిషాల తర్వాత స్టవ్ సిమ్లో ఉంచేసి కదపకుండా ఈ తర్వాత ఇలా గరిటెతోటి రెండు వైపు ఇలా ఉల్టా వేసేసుకోవాలి. అలా చేస్తే మనకి అన్ని వైపులా సాఫ్ట్గా అయిపోతుంది వంకాయ. ఎక్కువగా కదపకూడదు, కదిపితే దాంట్లో ఉన్న మసాలా మొత్తం బయటకు వచ్చేస్తుంది. మసాలా ఒకటే మనకి గుత్తి వంకాయ చేయడానికి కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది, ఆ తర్వాత మాత్రం చాలా ఈజీ. ఇందులో మీకు ఏది నచ్చకపోయినా కొబ్బరి కానీ పల్లీలు, మీకు ఏ ఫ్లేవర్ అయితే ఇష్టం ఉండదో అది స్కిప్ చేసేయండి, మిగిలిన వాటితో చేసుకోవచ్చు. మిగిలిన మసాలా కూడా ఉంది కదా, మనం వంకాయలో స్టఫ్ చేయంగా మిగిలింది. వంకాయలు పూర్తిగా ఉడికిపోయిన తర్వాత మిగిలిన మసాలా కూడా వేసేసుకోండి వాటిపైన. అది కూడా మనకి కొంచెం సిమ్లో ఉంచి ఒక 2 మినిట్స్ ఉంచండి, పచ్చివాసన పోయేంత వరకు ఉడికించేసుకోవాలి. అలా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం అంతా గ్రేవీ వాటర్ అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. నేను ఇంకా కొంచెం 1 స్పూన్ కారపొడి కూడా వేసాను, కొంచెం స్పైసీగా ఉండాలి అని. మీరు ఆల్రెడీ మిర్చి ఎక్కువ వేసుకుంటే ఓకే, చూసారు కదా ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఉడికించేసుకోవాలి. ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా, అంటే పవర్ పోయింది. నేను ఫోన్ టార్చ్ తోటి ఇంకా లాస్ట్లో ఉందనేసి ఫినిష్ చేయాలని టార్చ్ పెట్టేసేసాను, అందుకని కలర్ చేంజ్ అయిపోయింది. ఇలా మొత్తం దగ్గరికి వచ్చేసి ఇలా ఆయిల్ మనకి బబుల్స్ లాగా వచ్చినప్పుడు మన కర్రీ రెడీ అయిపోయినట్టు. ఆ గ్రేవీ అనేది సపరేట్ అవ్వాలన్నమాట మన గరిటతో తిప్పేటప్పుడు. అలా అయితే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టు. దీనిపైన కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసుకుందాం ఇలాగా. మరి ఎక్కువగా మాడిపోవద్దు, సిమ్లోనే ఉంచేసి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. చూసారు కదా మన గరిటతో ఇలా అంటే మన ప్యాన్కి అంటుకోవట్లేదు మసాలా. అలా అయితే మనకి గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు. ఇంకేం మసాలాలు వేయాల్సిన అవసరం లేదు దీంట్లో. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది తప్పకుండా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే MDTV వెజ్ ఫుడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్. బాయ్.